సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను. దయచేసి మిత్రులారా, చిత్తశుద్ధుండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి. ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా? ఎందుకేయాలా నీకు ఓటు? నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి. ఎమ్మెల్యేగా ఓడిపోతావు, సానుభూతి అంటావు, వేరే విషయాలు మాట్లాడతావు, పార్లమెంట్గా పోటీ చేస్తావు. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా, వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది, అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు, ఇలా చాలా విషయాలు మన పెద్దలు మాట్లాడతారు. ఎలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే, మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి అవసరం ఉంటే 1,000-2,000 టిప్పర్లు తెప్పించి, మట్టి తెప్పించి తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపితే మన మిడ్ మానేరు LMD నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు, మార్పు అంటే గిది అనుకోలేదు సారు, మేము మళ్ళీ మార్పు జరగాలే అంటున్నారు. ఏం మార్పురా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలే అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే హామీస్తున్నా, రానున్న 5 సంవత్సరాలు పార్లమెంట్ సమావేశాలు అప్పుడు ఢిల్లీలో ఉంటా, ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలోనే ఉంటా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి, నిన్నొకరు చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాకిన్ గవర్నమెంట్ మనది, వచ్చేది వాకిన్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితోని ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరు కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనందరి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మాట్లాడుతున్నట్లు కోరుతున్నాను. బాలమల్లు సౌండ్ పెంచమని, గౌరవనీయులు, మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు, ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు, మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు,
గౌరవనీయులు కరీంనగర్.